ఇంకా ఆవిర్భించి 121 దినమైంది. ఇది చాలా సంతోషకరమైంది. అలాగే మన గౌరవనీయులు మినిస్టర్ గారు కూడా మాకు ఎప్పుడు అన్నదండగా ఉంటూ మీరు వెళ్ళండి మేము ఉన్నాం బంగారు తెలంగాణ కోసం మేము చాలా చేసేది ఉంది. ఇదంతా చేసి చూపించిన తర్వాత వరాలు కోరుతుంటాం మినిస్టర్ గారిని. వారితో పాటు మనం కూడా ఉంటూ మన అందరి ఆర్టిస్టులు ఈ 200 మందే కాదు రాబో అనదర్ 2-3 నెలల్లో ఇంకొక 200 మంది కూడా అవుతున్నారండి. ఆల్రెడీ అప్లికేషన్ తీసుకున్నారు కానీ సబ్మిషను స్క్రూటనైజ్ అయిన తర్వాత అది అవుతుంది. అట్లానే లాస్ట్ టైం మినిస్టర్ గారు ఉన్నప్పుడే చెప్పాం క్రికెట్ మ్యాచ్ది అది కూడా ఫాలో అప్లోనే ఉందండి. మొత్తం 3 టీంలు ఆడుతున్నాయి దాంట్లో. దానికి మన ఆకాష్ గారే క్యాప్టెను, మన టీకా వైస్ ప్రెసిడెంట్ ఆయన అండ్ టీమ్ క్యాప్టెన్ ఆల్సో ఆకాష్ గారు. దాని గురించి ఆయన చెప్తారు. ఇంకొకటి మనం ఈ టీకా గురించి ఏం చేస్తున్నాం, ఏదో గౌరవ అధ్యక్షులు ఉన్నారు అధ్యక్షులు ఉన్నారు ఇది ఉన్నారు, మీ సభ్యులందరికీ మేమేం చేస్తున్నాం కూర్చొని వస్తే ఛాయ్ దాపుడు నీళ్ళు దాపుడు కాదు, మన కొరకు మీ అందరి కొరకు. మేమైతే ముచ్చులమైనాం, మీ అందరికీ మేమేదో చేసిపోతాం ఎప్పటికీ యాది ఉండిపోయేటట్టు. ఈ టీకాకి ఈ తెలంగాణ సినిమా ఆర్టిస్ట్ అసోసియేషన్కి మన టీకా తరపున ఒక సినిమా కూడా తీస్తున్నాం. ఈ ఈ సినిమాలో ఉండేది మట్టికి మా టీకా ఆర్టిస్టులతోటే చేస్తున్నాం, బయట వాళ్ళు ఎవరు ఉండరు దీంట్లో. మా సభ్యులతోటే ఈ సినిమా తీసి మీ అందరి ముందరికి ఆ సినిమా మన తెలంగాణలో గొప్ప సినిమా అవుతుందని చెప్పి ఆ సినిమా మన నాయన నరసింహారెడ్డి గారి చేతే మళ్ళీ చేయించి వారికి చూపించిన తర్వాత రిలీజ్ చేస్తాం. ఉండే మన హోమ్ మినిస్టర్ గారు గౌరవనీయులు నాయన నరసింహారెడ్డి గారు, మా గౌరవ అధ్యక్షులు నాగరాజ్ గారు, హీరో ఆకాష్ గారు, హీరోయిన్ పూనం కవర్ గారు, భయ్య మాణిక్ గారు, జయల్ శ్రీనివాస్ గారు, ముందున్న ఫ్రెండ్స్ అండ్ మీడియా పాత్రికేయులకు నా నమస్కారం. తెలంగాణ సినిమా ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆవిర్భవించింది. దీనికి ఎవరు కావాలి, ఎవరు ఉండాలి అన్నప్పుడు ఒక ఆలోచన వచ్చింది. నాగరాజు గారిని సూచించిన మాణిక్ గారికి చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఒక పెద్ద వ్యక్తి కావాలి, ఒక మంచి మనసున్న వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి ఎవరు అని చూపించారు, నాకు పరిచయం లేదు, వెళ్ళిన తర్వాత చూశాను. చూసిన తర్వాత ఇవన్నీ అయిన తర్వాత అతుకమ్మ, పిట్టల దొర, సానయాదిరెడ్డి గారిది ఇష్టం, పిట్టల దొర, ఇలాంటి కమర్షియల్ సినిమాలు వచ్చాయి, కొన్ని ఆర్ట్ ఫిలిమ్స్ వచ్చాయి. బట్ మన దగ్గర ఉన్న టాలెంట్ చాలా బాగుంది, మన కల్చర్ బాగుంది, మన సంస్కృతి బాగుంది, మన సాంప్రదాయాలు బాగున్నాయి. దీంట్లో ఎంటర్టైన్మెంట్ ఉంది. విలేజ్కి వెళ్తే ఎంత ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది ఏంటి అనేది, అక్కడికి వెళ్తే మనం చూసిన కల్చర్ మన ఎంటర్టైన్మెంట్ బేస్ చేసుకొని పక్క కమర్షియల్ సినిమాలు రావాలండి. ఇప్పుడు తెలంగాణ నుంచి రావాల్సింది పక్క కమర్షియల్ సినిమాలు. మనం సినిమాలు తీసి మన మంత్రుల దగ్గరికి, మన ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి వస్తున్నాయి. మాకు ఎంకరేజ్ చేయడం చిన్నదండి, మనకు మనకేం ట్యాక్స్ ఫ్రీ సబ్సిడీ అవి చేయడానికి ఉంటారు, ఉంటారనే భావిస్తున్నాను, చేస్తారు కూడా. ఇలాంటి క్రమంలో నేను ఒక స్టోరీ రెడీ చేసి టీకాకు సినిమా తీద్దామని చెప్పేసి నాగరాజు గారిని అప్రోచ్ కావగానే నాగరాజు గారు తీయడానికి రెడీ అయ్యారు. మనం టీకా నుంచి తీయాలి, దీంట్లో ఎవరు ఏంటి అనేది ఆలోచించుకొని ఆకాష్ గారు హీరో, పూనం కౌర్ గారు హీరోయిన్, వీళ్ళు ఫ్రీగా యాక్ట్ చేయడానికి ఒప్పుకున్నారండి. మనం ఇంకో గొప్ప గర్వ కారణం ఏంటంటే మన తెలంగాణలో ఒక అద్భుతమైన డైరెక్టర్ పిట్టల దొర, సంపంగి, ఒక అద్భుతమైన సినిమాలు తీసిన సానయాదిరెడ్డి గారు మన సినిమాకి ఫ్రీగా డైరెక్షన్ చేసి చాలా అద్భుతంగా మన సినిమాను చేస్తున్నారు. అంటే సానయాదిరెడ్డి గారు రాలేదు సార్, చాలా థ్యాంక్స్. మా కథని కథ విన్నారు, కథ విని బాగా నచ్చింది, అయినా ఫస్ట్ ఒప్పుకోలేదు. కథ విన్నారు, కథ చెప్పాను, చెప్పిన తర్వాత ఒప్పుకున్నారు. సినిమా చేయడానికి అతను ఒప్పుకున్నారు. మన సినిమాలు రాబోయే సినిమాలు చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. నా 3 సినిమాలు అయిపోయి 4వ సినిమా కూడా టీకా సభ్యులతోనే సినిమా నా ఓన్గా కూడా రెడీ అవుతుంది సబ్జెక్ట్. ఈ ప్రకారంగా సినిమా రంగంలో మన ఆర్టిస్టుల్ని ఎదగడానికి ఏమేం కావాలి, ఎలా చేయాలని ఒక మంచి అద్భుతమైన ఆలోచనతో మనం వెళ్తున్నామండి. మిగతా వాళ్ళ సినిమా ఆడిషన్ పెట్టండి, మేము వస్తామని అందరూ సపోర్ట్గానే ఉన్నారు, అందరూ మంచి ఆలోచనతోనే ఉన్నారు. దాసరి గారు ఒప్పుకున్నారు,
ఇంత మంచి సపోర్ట్ దొరికినప్పుడు మనం ఎదగడానికి మన సినిమాలు రావడానికి మన కల్చర్ రావడానికి నిర్మాతలు దర్శకులు కూడా ముందుకు వస్తున్నారు ఈ శుభ పరిణామంలో మన టీకా తెలంగాణ సినిమా ఆర్టిస్ట్ అసోసియేషన్ ఒక అద్భుతంగా ఒక వెలుగు వెలుగుతుంది ఇప్పుడు తమిళలో కొన్ని సినిమాలు చేస్తున్నాను నేను అండ్ ఒక రోజు ఫోన్ చేసి అమ్మా నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు మన హైదరాబాద్ నుంచి కదా మీ మదర్ నిజామాబాద్ నుంచి కదా అంటే అవును అంకుల్ మీకు అందరు తెలుసు కదా ఫ్యామిలీలో అని చెప్పాను సరే ఇంటికి రా అని చెప్పారు ఇంటికి వెళ్ళాను మంచి భోజనం పెట్టారు దాని తర్వాత అసోసియేషన్ గురించి చెప్పారు సో అంకుల్ నాకు ఎక్కువగా ఏం తెలియదు ఇదంతా అసోసియేషన్ అవన్నీ కానీ ఒక మూమెంట్ మాత్రమే తెలుసు మీరు ఎవరు నాకు ఎప్పుడు చేయలేని ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు మీరు చెప్పినందుకు ఐ విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ విచ్ యువర్ గివింగ్ అండ్ ఐ విల్ బీ దేర్ యాజ్ అ సపోర్ట్ త్రూ అవుట్ అండ్ ఐ విల్ డూ యాజ్ మచ్ ఎస్ పాసిబుల్ ఎందుకంటే ఫిల్మ్ ఇండస్ట్రీ హ్యాస్ బీన్ మై డ్రీమ్ సిన్స్ మై చైల్డ్హుడ్ సో ఐ వాంట్ టు లివ్ హియర్ ఐ వాంట్ టు లివ్ ఇన్ ఫిల్మ్స్ ఐ వాంట్ టు డై ఇన్ ఫిల్మ్స్ అండ్ దట్స్ ఇట్ దట్స్ వాట్ ఐ కెన్ సే థ్యాంక్ యూ సో మచ్ టిఆర్ఎస్ పార్టీలో జాయిన్ చేసిన రోజే ఆకాష్ మీ వెనక మేముండని చెప్పిన మా హోనరబుల్ హోమ్ మినిస్టర్ నరసింహ గారికి నా కృతజ్ఞతలు తెలుపుకున్నాను ఎందుకంటే ఎప్పుడు ఆయన దగ్గర నేను వెళ్ళి సార్ మేము ఒక మంచి పని చేస్తాం మాకు మీ సపోర్ట్ కావాలంటే తప్పకుండా వస్తానని చెప్పి ప్రతి ఫంక్షన్కి వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేసిన ఆయనకి చాలా చాలా థ్యాంక్స్ సార్ ఈ టీకాలో యాక్చువల్లీ నన్ను వైస్ ప్రెసిడెంట్గా జాయిన్ చేసిన వెంటనే నేను మన ఫౌండర్ ప్రెసిడెంట్ నాగజగర్ చెప్పిన ఒకే విషయం ఏంటంటే సార్ మనం వేరు అసోసియేషన్లా కాకుండా మన మెంబర్స్ కోసం ఏదైనా చేయాలి సార్ చెప్పేమంటే ఆకాష్ మంచి ఐడియా ఉంటే చెప్పంటే నేను ఈ ఐడియా చెప్పాను ఎలా అంటే నేను విని ఇప్పుడే ఒకే ఒకే అసోసియేషన్ అమ్మ అంటే మలయాళంలో ఉన్న ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళు మాత్రం వాళ్ళు మెంబర్స్ వెల్ఫేర్ ఫండ్ కోసం సినిమాలు తీశారు అలా మనం తీద్దామంటే చాలా బాగుంది ఆకాష్ అని ఆయన ఒప్పుకుని మన ప్రెసిడెంట్ గారు సంగకుమార్ గారు దెన్ జనరల్ సెక్రటరీ సంపత్ కుమార్ అందరూ చాలా బాగుంది ఐడియా మనం చేద్దామని ముందుకొచ్చిన వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు ఎందుకంటే మనం మన మెంబర్స్ కోసం మనం ఫస్ట్ మంచి పని చేయాలి సో ఇది ఒక విషయం ఎలా అంటే సినిమా తీయడం సినిమా కాకుండా నెక్స్ట్ క్రికెట్ స్టార్ క్రికెట్ అంటే ఒక క్రేజ్ ఉన్న స్పోర్ట్స్ క్రికెట్ సో ఆ క్రికెట్ మ్యాచ్ కూడా ఇప్పుడు వరకు ఎలా అంటే తెలుగు వారియర్స్ చెన్నై వారియర్స్ ముంబై హీరోస్ అందరూ ఉన్నారు కానీ తెలంగాణ స్టార్స్ కూడా ముందుకు రావాలి వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి ఒక ఫండ్ రేసింగ్ మ్యాచ్ దాంతోపాటు మన వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయడానికి ఒక అవకాశం ఈ స్టార్ క్రికెట్ మ్యాచ్ దానికి కాకతీయ కప్ అని పెట్టాము అది ఆగస్ట్ 9 చేస్తున్నాం మనం దానిలో ఫస్ట్ టైం తెలంగాణ స్టార్స్ అనే క్రికెట్ టీం ఫామ్ అవుతుంది దాంతోపాటు తెలుగు వారియర్స్ అండ్ చెన్నై రైనోస్ సో ఈ ప్రాఫిట్ అంతా కూడా మన టీకా మెంబర్స్ వెల్ఫేర్ ఫండ్ కోసమే మనం అది కలెక్ట్ చేస్తున్నాము దానిలో మన వెల్ఫేర్ ఫండ్ అంటే ఎలా అంటే బేసిక్ థింగ్ ఇస్ మెడికల్ ఇన్సూరెన్స్ అందరికీ మెడికల్ ఇన్సూరెన్స్ దెన్ వీలైతే లైఫ్ ఇన్సూరెన్స్ చాలా పని చాలా ఐడియాలు ఉన్నాయి ఈ అసోసియేషన్ ఫామ్ చేసిన 100 డేస్లోనే ఈ 2 మంచి విషయాలు మనం చేస్తున్నాము సో థ్యాంక్స్ టు ద హోల్ టీకా మెంబర్స్ తెలంగాణ సినీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫు నుంచి సభ్యులకు కార్డులు ఇవ్వడానికి సమావేశం ఏర్పాటు చేశామని చెప్పాను ఆకాశ్ గారు చెప్పారు వారి పిలుపు మేరకు నేను రావడం జరిగింది ఈ అసోసియేషన్ అధ్యక్షులు ఫౌండర్ అధ్యక్షులు నాగరాజు గారు మరి అదేవిధంగా సంగకుమార్ గారు ప్రెసిడెంట్ గారు సంపత్ కుమార్ గారు జనరల్ సెక్రటరీ ఆకాష్ గారు వైస్ ప్రెసిడెంట్ పూనమ్ గారు జాయింట్ సెక్రటరీ మాణిక్ గారు అడ్వైజర్ గారు సోదరి సోదరులరా తెలంగాణ సినీ ఆర్టిస్టుల అసోసియేషన్ పెట్టుకోవడం అంటే తెలంగాణలో కూడా సినిమా చేయగలిగిన శక్తి ఉన్న వాళ్ళు ఆర్టిస్టులు ఉన్నారని చెప్పని రుజువు చేసుకోవడమే మనం ఎవరికి వ్యతిరేకం కాదు
ఆంధ్ర సోదరులు మన సోదరులే, తెలంగాణ సోదరులు మన సోదరులే. రాష్ట్రం విడిపోయింది, వాళ్ళు బాగుపడాలా మనం బాగుపడాలా, ఇద్దరం బాగుపడాలా. కానీ వాళ్ళు ఎప్పుడు మన చెడే కోరుతున్నారు, మనమేం మంచి కోరుతున్నాం అందరికీ. ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ సినిమా యాక్టర్లు బాగా పాతుకుపోయినారు. వాళ్ళంతా చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు ఫీల్డ్లో ఉన్నారు. మరి మనోళ్ళు కొంతమంది తయారు కావాలంటే టైం పడుతుంది. అట్లయితే మన తెలంగాణలో అందరు సినిమా యాక్టర్లే. మనోళ్ళంతా మన యువకులంతా బ్రహ్మాండమైన ఫ్యూచర్స్ ఉన్నాయి మన తెలంగాణ యువకులలో, అమ్మాయిలలో మంచి ఫ్యూచర్స్ ఉన్నాయి. వాళ్ళు ఏ విధంగానూ ఎవరికి తీసిపోకుండా పనిచేయగలిగే శక్తి తెలంగాణ యువకులలో, యువతులలో ఉంది. వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం, వాళ్ళని పైకి తీసుకొద్దాం. మన సోదరులతోటి కలిసి సమానంగా ఉండే పరిస్థితి తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. అందుకొరకే ఫస్ట్ ఒక ఆకర్షణ క్రికెట్ మ్యాచ్ పెట్టిండు ఆకాష్. వాళ్ళతోటి మనతోటి తెలంగాణ వాళ్ళతోటి ఆంధ్ర సోదరులతోటి క్రికెట్ మ్యాచ్ పెట్టిండు. క్రికెట్ మ్యాచ్ వల్ల జన ఆకర్షణ వస్తుంది. మన తెలంగాణ సినిమా యాక్టర్లు గెలుస్తారా వాళ్ళు గెలుస్తారా ఒక గేమ్ అయితే నడుస్తుంది. ఆ గేము ఎందుకొరకంటే ప్రజలందరికీ తెలవడానికి సినిమా యాక్టర్స్ తెలంగాణలో కూడా తయారయ్యిండ్రు. వాళ్ళు కూడా పిక్చర్స్ తీస్తామంటున్నారు. సానయాదిరెడ్డి అయితే చాలా సంవత్సరాల నుంచి పిక్చర్స్ తీస్తున్నారు. నాకు చాలా క్లోజ్ ఆయన. నేను మచిలీపట్నంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు మా కాన్స్టిట్యూన్సీలో ఆయన ఉండే, పద్మకాలంలో ఉండే, ఆయన శంకర్ మాట వెనకకుండే. అది మా మచిలీపట్నం అసెంబ్లీలో వస్తుంది. నాకు పరిచయం, ఆయన ఇంటికి కూడా పోయినాను. కాబట్టి అట్లా ఇంకా చాలామంది ఉన్నారు అక్కడ, వాళ్ళందరినీ కూడా పోగు చేయండి. మరి మంచి క్రిమినల్ పిక్చర్స్ తయారు చేయండి. మనమందరం కూడా మన సత్తా చాటుకునే అటువంటి వ్యవహారం చూపిద్దాం. అందరం కూడా కలిసి పనిచేయండి. ఇప్పుడు చాలామంది ఫ్రీగా వస్తామన్నారు. మరి పిక్చర్కు ఈయన ఫ్రీగా చేస్తాడు. మొదలైతే ఫ్రీగానే స్టార్ట్ చేద్దాం. నాకు డబ్బులు వచ్చినాక మళ్ళీ మంచిగా డబ్బులు పెట్టే చేసే చేద్దాం. ఇవాళ ప్రధానంగా రాష్ట్రం వచ్చింది. ఈ రాష్ట్రాన్ని మన ముఖ్యమంత్రి గారు బంగారు తెలంగాణ చేయాలని చెప్పని ఆలోచన తోటి ఉన్నారు. అందులో మనం అందరం భాగస్వాములు అవుదాం. బంగారు తెలంగాణ, తెలంగాణ సినిమా ఆర్టిస్టులు కూడా భాగస్వాములు అవుదాం. కలిసి తెలంగాణను డెవలప్ చేసుకుందాం. దానితో పాటు మనమందరం కూడా అభివృద్ధి అవుదామనే థింకింగ్ తోటే ఈ అసోసియేషన్ ఫారం చేశారు ఆకాష్ గారు. ఫస్ట్ ఇక్కడనే ఈ గేట్ ముందరే నేను మెంబర్షిప్ చేర్పించాను ఆకాశ్ను. మా తెలంగాణ హైదరాబాద్లో మెంబర్షిప్ ఎన్రోల్మెంట్ అవుతుంటే ఇక్కడ టెంట్ వేసి మెంబర్షిప్ చేస్తుంటే ఆకాశ్ చేరుతాడట, నన్ను రమ్మంటే నేను వచ్చి ఆయన మెంబర్షిప్ చేశాను. సంతోషం. అందరూ కూడా మీరందరూ కూడా ఈ అసోసియేషన్ బలపరచండి, దీన్ని పటిష్టం చేయండి. దీని ద్వారా తెలంగాణ ప్రజలకు తెలంగాణ సత్తా చాటే ప్రయత్నం చేయండి. మనమైతే సత్తా చాటాం. మన ముఖ్యమంత్రి గారు ఆయన భగీరథుడు, సాధ్యం కాని సాధ్యం చేస్తాడు, అసాధ్యాన్ని సాధ్యం చేస్తాడు. తెలంగాణ రాదని అందరు అన్నారు. ఈ బక్క పలస ఆయన ఏం తెలంగాణ చేస్తాడు, ఉఫ్ అంటే గాలికి పోతాడు, ఈయనతోటి ఏమవుతుందని చెప్పాను. అందరూ బక్క పలస ఆయనే కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రతిపక్షాలందరినీ ఒప్పించి, అందరినీ ఒప్పించి తెలంగాణ రాష్ట్రం సాధించండు. చాలామంది అమరులైనారు. చాలా త్యాగాలతో వచ్చింది తెలంగాణ. ఉత్తగా ఆశామాసిగా రాలే, చాలా పోరాటాలతోటి, చాలా త్యాగాలతో వచ్చింది తెలంగాణ. కాబట్టి వచ్చిన తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. దాన్ని అభివృద్ధి చేసుకునే బాధ్యత మనపైన ఉంది. అందరం కూడా కలిసి పనిచేద్దాం, బాగుపడదాం. మన ప్రాంతాన్ని భారతదేశంలో
మన రాష్ట్రం నెంబర్ వన్ అయ్యేటట్టు ప్రయత్నం చేద్దాం. ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ను విశ్వ కేంద్రం చేయాలని చెప్పిన ఆలోచనతో ఉన్నాడు. విశ్వ కేంద్రం అంటే అమెరికాలో ఉన్నటువంటి పట్టణాల మాదిరిగా హైదరాబాద్ ఒక పట్టణం తయారవ్వాలని చెప్పని స్వచ్ఛ హైదరాబాద్ పెట్టారు. ఆ విధంగా ఫ్లైఓవర్స్ స్కైఓవర్స్ రోడ్లు డ్రైనేజు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హైదరాబాద్ను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసే కార్యక్రమాల్లో మా ముఖ్యమంత్రి గారు కృషి చేస్తున్నారు. దానికి మీ అందరి సహకారం కావాలా? తప్పకుండా రెండు సంవత్సరాల హైదరాబాద్ రూపురేఖలే మార్చేటువంటి ప్రయత్నం మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. కాబట్టి దీన్ని అమెరికాలో డల్లాస్ పట్టణం ఎట్లా ఉందో అట్లా హైదరాబాద్ కావాలని చెప్పని మన ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఆ విధంగా చేద్దాం, దీన్ని బాగా అభివృద్ధి చేసుకుందాం. ఎవరేమన్నా ఏమనుకున్నా మన పని మనం చేసుకుంటూ పోదాం. కొంతమంది మంచి జరిగితే ఓర్వరు, మనం ఏం చేస్తాం? మరి వాళ్ళ ఆలోచన అది, వాళ్ళ కొంతమందికి ఏడ్చే ఆలోచన, కొంతమందికి నవ్వే ఆలోచన ఉంటుంది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా మన రాష్ట్రాన్ని మనం బాగు చేసుకొని ముందుకు పోదాం, మనం అందరం బాగుపడదామని చెప్పని కోరుతూ మీ అసోసియేషన్ బాగా అభివృద్ధి చెందాలని, ఎక్కువ సంఖ్యలో సభ్యులు చేరి మీ అసోసియేషన్ కూడా బ్రహ్మాండంగా సినిమాలలో రాణించే కార్యక్రమాలు తీసుకోవాలని చెప్పని కోరుతూ నేను సెలవు తీసుకుంటాను.